శ్రీ నాదమెట్ల సుబ్బయ్య మూడోసారి ఈ కార్యక్రమం విద్యార్థులకు ఇచ్చేటువంటి శుభాభినందనలు. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఎందుకంటే ఇంటర్నేషనల్ ఛాంపియన్ గా టెన్నిస్ లో నంబర్ 14 నంబర్ 16 నంబర్ 18 లో కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యారు. అట్లాగే నిమిషాల్లో వస్తున్నారు. ఎప్పుడు కూడా 10 మంది వెంట ఉండాలి, 10 మందికి ఏదో ఒకటి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటే అదే కడుగుతుంది అనే ఒక నినాదం మనసులో గతం నుంచి కూడా ఉండేది. నాకు తెలిసి 14 సంవత్సరాల గతం నుంచి కూడా అంతకుముందు ఐ థింక్ హైదరాబాద్లో సుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారు బాగానే నడుపుతున్నారు అనుకున్నాను. అయితే లాస్ట్ మీ స్టూడెంట్స్ ఎంచుకోవడం మాత్రం నాకు చాలా ఆనందకరంగా ఉంది. మీరు ఈ సహాయాన్ని మంచిగా ఉపయోగించుకొని మీరు వృద్ధిలోకి వచ్చిన తర్వాత మీకు సాయం వరకు మీరు ఏమైనా చేస్తే అది ఇంకా వృద్ధిలో ఉన్నట్టు అర్థమని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక నీటి శుద్ధి కేంద్రాన్ని పెట్టి దానికి 2,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ విధంగా అనేక కార్యక్రమాలకు ఆయన సేవా తత్పరతను చాటుకున్నారు. ఆయన భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆయన భగవంతుడు అలాంటి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కుమారుడిని అట్లానే కోటలని ఒక పక్క ఒక ఆనందంతో వాడు వాడతో పాటు బాధపరుచుకునే అవకాశం వచ్చేందుకు ఈ సందర్భంగా మనం కూడా అభినందిస్తా ఉన్నాను. దీంతో పాటు సుబ్బయ్య గారు ఇప్పుడు మంచిగా ఎప్పుడో దాదాపు సుధాకర్ ఉన్నాడు, వాడు అక్కడే ఉన్నాడు, వీళ్ళు అక్కడే ఉన్నాడు, నేను పెద్ద వెళ్ళిపోతా ఉన్నాను. మామూలు మా పెద్ద కార్యకర్తలు వాళ్ళిద్దరు టెక్నీకి వెళ్ళారు. సరే వాళ్ళ కుటుంబంలో ఇచ్చినటువంటి పిల్లలు కానీ వీళ్ళందరూ అంతా మా శిష్య బృందం తానంటే అందరూ కూడా ఆ సంబంధాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాడు అల్లుడు కూడా నిన్న మొన్న కనపడ్డాడు హైదరాబాద్ అంటే నా గుర్తు లేదు ఎప్పుడో సాయం చేశానంటే అది కనపడ్డాడు. నాకు కనపడి చాలాసేపు డిస్కస్ చేసుకున్నాడు, ఇది కూడా ఈ సమయం కూడా మాట్లాడాడు. సార్ నన్ను ఎక్షన్ చేసినట్టుగా గుర్తు ఏం చేశాను నాకు అది గుర్తుపడ్డాడు. అప్పుడు గుర్తు లేదు అది నాకు గుర్తు లేదు ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన రేపు ప్రోగ్రామ్ ఉంది కదా వాడితే నాకు అక్కడ ఈ ప్రాబ్లమ్స్ తోటి ఉన్నాయి, ల్యాండ్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తున్నాను, అందువల్ల నేను రాలేకపోతున్నాను అంటే నీ బదులు నేను చెప్తాను నేను చెప్పాను కూడా చెప్పాను నేను నమ్ముకుంటా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి ఒక నీతి నిజాయితీతోటి ఒక గ్రామ పద్ధతిలో కింద నుంచి కూడా కష్టపడి పైకి వచ్చి ఆ కష్టం ఏంటో విలువ తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి
మనం ఇచ్చేటువంటి సహాయం పిల్లగారి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఇతరత్ర అవసరానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అది కార్యక్రమం తీసుకున్నందుకు, అది భవిష్యత్తులో కూడా వీటితో పాటు అది పూర్తిగా కొనసాగిస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు ఏమైనా నోటిఫికేషన్ పడేటువంటి కాస్త ఉదాహరణలో ఉంటాడు కాబట్టి దాంతో పాటు నాలుగు దేశంలో కాస్త గట్టి పట్టుదల మనిషి కూడా. మన సుబ్బయ్య గారు 3 సంవత్సరాల నుంచి అనేక సమస్య కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వస్తామా, ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే తప్పకుండా ఆదుకుంటాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే అక్కడ వాటర్ ప్లాంట్ కూడా అతను సహాయం చేయటం, అదేవిధంగా పేదలు ఎవరైతే ఉంటే వాళ్ళ కుటుంబ విషయంలో కానీ వాళ్ళకి సంబంధించిన పరికరాలు కూడా వంటి కూడా వాళ్ళకి ఇవ్వటం. ఈరోజు ఎవరైతే కంటిగా చదువుకున్న పేదలకి ఎదురున్నారో వాళ్ళందరూ కూడా హైయర్ స్టడీస్కి అక్కడితో కాకుండా వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం చేయటం అనేది కూడా చాలా మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టిన సుబ్బయ్య గారికి మనస్ఫూర్తిగా ఆమె అభినందన తెలియజేస్తున్నా. ఆయన ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం, ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎంతో సంపాదించినా కూడా ఒక రూపాయి తీయాలంటే బాధపడేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఈరోజు కూడా మన సుబ్బయ్య గారు అయితే ఈరోజు ఆయన సంపాదించినట్లు ఎంతో కొంత సందేశం చేయాలి. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు మంచిగా స్థిరపడుతున్నారు కాబట్టి ఏదైనా ఒక 10 మందికి ఉపయోగపడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి మంచి కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఎప్పుడు ప్రజల ముందు ఎవరో ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇక ముందు కూడా ఏదైతే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా ఎక్కువ ఉపయోగపడేటట్లుగా చేయాలని తప్పకుండా మా పూర్తి సహకారాలు మా పూర్తిగా ఎప్పుడు మీరు రమ్మన్నా కూడా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి సుబ్బయ్య గారిని కూడా తప్పదకు కూడా తెలియజేస్తూ సుబ్బయ్య గారి అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు ముఖ్యంగా పెద్దలు శ్రీ మేళ్ళపేట సుబ్బయ్య గారు వారెన్నో దాతృత్వమైన కార్యక్రమాలు కూడా చేసి పుట్టి పనిని ఈ ప్రాంతంలో ఇరవై మండలంలో పెరిగిన ఒంగోలులో వారి జీవితాన్ని కూడా వ్యాపార రీత్యా ఎన్నో పథకాలు ముందుకు కూడా తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి ఇండస్ట్రీ ఒకటి కూడా స్థాపించాలనే ఉద్దేశంతోనే కొప్పల్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ అనేది ఒక పవర్ ప్లాంట్ అనేది కర్ణాటకలో కూడా నిర్మాణం చేసి వారి తనయుడు చంద్రశేఖర్ గారి చంద్రమోహన్ గారి నేతృత్వంలో అక్కడ వస్తున్న ఆదాయానికి ఏ విధంగానైనా తన సొంత ప్రాంతంలో సేవా తత్పరతో కొన్ని కార్యక్రమాలు చేయాలని వారి తలపుతో ఇది 3వ సంవత్సరం అది 2 సంవత్సరాల కార్యక్రమాలు కూడా జరిపారు. పాపం నేను మాత్రం పూర్తిగా అంటే వారు వచ్చి ఆ ముందు కార్యక్రమాల్లో చెప్పడం కూడా జరిగింది కానీ నేను రాలేకపోయాను. నేను ఈరోజు జరిగే కార్యక్రమాన్ని తప్పకుండా కూడా రావాలి. వారు ఇంకొక మంచి కార్యక్రమం ముందు చేసిన కార్యక్రమాల కన్నా కూడా పిల్లలకి పేద విద్యార్థులకి ముఖ్యంగా స్కాలర్షిప్లు అనేవి 10,000 రూపాయల కన్నా కొంతమందిని ఎంపిక చేసుకొని చాలా విధాలు వారందరినీ ప్రకాశం జిల్లాలో 4 ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన తర్వాత దాదాపు 10 లక్షల రూపాయలతో వారికి స్కాలర్షిప్లు ఇవ్వటం, అదేవిధంగా ఈరోజు ఇంకా ఎక్కువ పనులు ఈ సంక్షేమ పథకాలు అంటే వారి దాతృత్వంలో ఇస్తున్న కార్యక్రమాలతో 15 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేసే దానికి వారు సంసిద్ధం కావటం అనే దానికి నిజంగా మీ అందరి తరఫున వారిని ప్రత్యేకంగా సుబ్బయ్య గారిని సరోజిని గారిని కూడా ఆదరిస్తున్నారని తెలుసుకుంటూ తండ్రి బ్రహ్మ ఎంబీబీఎస్ ఇద్దరు రెండు పదకొండ కాపీ జ్వానకు వచ్చేస్తామండి బాబు సార్ నాగరాజు సుబ్బయ్య గారికి వద్దు కొమ్ము మనోజ్ కుమార్ మామిడి శ్రీ వైష్ణవి శ్రీ వైష్ణవి ఉద్దేశం రాష్ట్రపదారయా
ముద్రాలు చేయడం అది